ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆర్కే మీడియా. సీఎం జగన్ నిన్నటి రోజు జరిగిన సభలో సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. బాబాయ్ మరణంపై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము. బాబాయ్ మరణంపై సీఎం జగన్ సంచలన ప్రకటన వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. బాబాయిని చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడన్న జగన్ ఎన్నికలకు ముందు మళ్లీ వివేక హత్య గురించి ప్రస్తావన, రాజకీయ లబ్ధికి తప్పిస్తున్నారని షర్మిల సునీతపై విమర్శ. వివరాలు చూస్తే వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదే పదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదని చెప్తున్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు పొద్దుటూరు సభలో మరోసారి బాబాయ్ హత్య హంతకుల గురించి మాట్లాడుతూ వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. బాబాయిని అన్యాయంగా చంపేశారు, వివేక చిన్నాన్నను అతిదారుణంగా చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు, ఆ హంతకుడికి ఎవరు మద్దతిస్తున్నారో అంతా చూస్తున్నారని అన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతిస్తున్నారు చంద్రబాబు. రాజకీయ లబ్ధి కోసం ఒకరిద్దరు, అంటే వాళ్ళు ఒకరిద్దరు నా వాళ్ళు తప్పిస్తున్నారని అయితే చెప్తున్నారు. అంటే అక్కడ షర్మిల సునీత పేర్లు అయితే రాశారు, కానీ రాజకీయ లబ్ధి కోసమే నా వాళ్ళు పరితపిస్తున్నారు ఒకళ్ళిద్దరు. చిన్నాన్నను అన్యాయంగా చంపేసిన వారు రాజకీయంగా నాపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. నా పట్ల దారుణంగా వ్యవహరిస్తూ నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి, ఇంతకన్యా అన్యాయం ఉంటుందా? మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నాను. సీఎం జగన్ పొద్దుటూరులో జరిగిన బస్సు యాత్ర బహిరంగ సభలో అయితే పేర్కొన్నారు. వివేక చిన్నాను అన్యాయంగా చంపిన హంతకులు ఎవరో దేవుడికి జిల్లా ప్రజలకి తెలుసని అన్నారు. ఇడుపులపాయ నుంచి బుధవారం బస్సు యాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు వదిన పురంధరేశ్వరి చుట్టం కంపెనీ డ్రైడ్ ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుండగా సీబీఐ దాడులు చేసింది. దీన్ని కూడా మనపై నెట్టే వేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు అని, ప్రతి ఇంటికి రేషన్ రావాలంటే మళ్ళీ జగన్ అన్నే రావాలి, పేదల భవిష్యత్తు బాగుపడాలంటే మళ్ళీ జగన్ అన్నే రావాలని కోరుకోండి, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటూ చెప్పుకొచ్చారు.